श्री गुरुदत्त जय गुरुदत्त श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरु दत्तात्रेयाय नमः गुरुदेवदत्त। మిత్రులారా, కలియుగంలో చాలా మందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుందని కొంతమంది ఎక్కువ మంది చెప్పమన్నారు. వివాహం ఎక్కువ ఆడవాళ్ళకి ఆలస్యం అవుతూ ఉంటుంది, మగవాళ్ళకి ఆలస్యం అవుతుంది. అయితే దీనికి ఎన్నో రీజన్స్ ఉంటాయమ్మ, ఎన్నో రీజన్స్ ఉంటాయి వాటికి మిత్రులారా. ఎందుకంటే వివాహము ఒక పరిధిలో చెప్పవలసింది కాదు. గతాన్ని నమ్మితే జన్మలు నమ్మితే గత జన్మ కర్మ కూడా ఉంటుంది వివాహంలో. జన్మలు నమ్మితే, జన్మలు నమ్మకలేకపోతే సర్పయోగం ఉంటుంది, కాల సర్పదోషం, అది కూడా కొంతమందికి వివాహం ఆలస్యం. తర్వాత కుజదోషం ఉంటుంది, కుజదోషము కూడా కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది. లగ్నములో శని ఉంటాడు, ఇది చూసుకోండి అమ్మ. ముఖ్యంగా లగ్నములో, స్వక్షేత్రములో ఉన్న ఎక్కడున్న లగ్నములో శని ఉంటే వివాహం ఆలస్యం. వాళ్ళకి వివాహము కాదని కాదు అర్థం, వాళ్ళ కొంతమందికి 40 ఏళ్ళు కూడా పడుతుంది, కానీ వివాహం అవుతుంది, కానీ లగ్న దోషము అంటారు దాన్ని. ఇక రాహుకేతు షష్టష్టకాలు, రాహుకేతు దోషాలు, ఇలా అసలు ఏ దోషాలు లేకుండా కూడా వివాహం కాదు. ఎందుకు గురువుగారు మరి ఏ దోషాలు లేవండి అయినా వివాహం? అసలు వాళ్ళకు లగ్న గడియలే 40 ఏళ్లకు 35 ఏళ్లకు ఉంటాయి, అందుకని అలా ఆలస్యమవుతుంది. అసలు ఆలస్యం కావడానికి కారణము ఈ విధానమే, ఈ వాతావరణం, ఈ విధానాలు. పూర్వకాలంలో ఇన్ని చదువులు లేవు, ఇంత ఏదో సంపాదించాలి, చదవాలి, అది ఇన్ని మంచిదే, నేను కాదనను. చదివిన చదువు అయిపోయిన తర్వాత జాబ్ అంటారు, జాబ్ కోసం ప్రయత్నం, జాబ్లో సెటిల్ కావాలని చెప్పి 26 ఏళ్ళు 28 ఏళ్ళు వేస్ట్ చేస్తారు ఆడపిల్లలు. అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అప్పటి లోపల వాళ్ళకు ఎన్నో రకమైన శారీరక ఇబ్బందులు ఉంటాయి, ఆ టైంలో వాళ్ళకి పిల్లలకి సమస్యలు వస్తాయి. ఈ సర్పదోషము, ఈ కుజదోష ప్రభావాలు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమంది కావాల్సి వివాహం ఆలస్యం చేసుకుంటూ ఉంటారు. అందుకని ఈ వివాహ విషయం వరకు వస్తే మనం ఖచ్చితంగా వారిని, ఖచ్చితంగా వారు మమ్మల్ని కలిసి తీరాలి. అయితే గురుదేవ, మరి ఈ వివాహం కాని వాళ్ళు ఏదో ఒక మరి రెమెడీ చెప్పాలి, ఏదో ఒకటి చేసుకుంటాం కదండి అంటే, మీరు ఖచ్చితంగా సుభద్ర అంటే కళ్యాణం, సుభద్రా కళ్యాణం అని చదవండి. తర్వాత రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి. పెనపాములు ఉంటాయి ఇట్లా నాగుపాముల్లాగా, అలాంటి నాగుపాముల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయండి మీకు వీలైనప్పుడు, వారానికి ఒకసారి, ఆదివారము సోమవారం అలా. ఆ తర్వాత మాకు ఖచ్చితంగా ఏదో సర్పదోషం ఉంది అని మీకు గిన భ్రమలో గిన ఉంటే, మీకు కలలో సర్పాములు కనపడుతుంటాయి ఎక్కువ, ఈ సర్పదోషం ఉన్న వాళ్ళకి ఎక్కువ సర్పాలు కనపడుతుంటాయి. అలా సర్పాలు గిన కనపడుతూ ఇబ్బందులు గిన ఉంటే ఖచ్చితంగా వాళ్ళు చిన్న వెండి పాములు తీసుకొని పుట్టలో వేయండి. ఆ పుట్టలో బయటికి రాని లోతుగా ఉండే హోళ్ళు, రంధ్రం, లోతుగా ఉండే రంధ్రంలో వేయండి చిన్న చిన్న వెండి పాములు ఇంతవి తీసుకొని, అప్పుడు ఆ దోషము పోతుంది. అలా మీరు ఈ సర్పదోష నివారణ చేసుకోండి. అయితే వారి స్థాయిని బట్టి, అయితే ఖచ్చితముగా ఒక్క ప్రమాణం, జ్యోతిశాస్త్రములో 8వ ఇంట కుజుడు కానీ 7వ ఇంట కుజుడు కానీ నీచములోగైన ఉంటే వారు మాత్రం ఖచ్చితంగా మా ఆధ్వర్యానికి రావాల్సిందే, గురువుని కన్సల్ట్ కావాల్సిందే. పెద్దలు, మంచి జ్యోతిష్కుడు, ధర్మమైన గురువులని కలిసి ఆ కర్మ నివారించుకోవాల్సిందే, ఏదో ఒక రూపంలో ఆ ఉపాయం చెప్పి. ఎందుకంటే శరీరాన్ని, మనిషిని బట్టి, వారి సమయాన్ని బట్టి, వారు బీదవాళ్ళు, వారి స్థాయిని బట్టి కూడా మనం చెప్పాలి. పాపం బీదవాళ్ళు వచ్చారు అది అంటే వారి స్థాయి ఉండి కూడా చేసే ఉంటాయి, స్థాయిని బట్టి కూడా కొన్ని పూజలు ఉంటాయి. అందుకని వారి స్థాయి తగినట్టుగా మనం ప్రేమగా ఇది చేసుకోండి, ఇలా చేసుకోండి అని అలా మనం సలహాలు ఇస్తే ఖచ్చితంగా వారికి వివాహం అవుతుంది. ఎంతోమందికి మేము అలా సహకరిస్తూ వచ్చాం, అందరికీ మంచి జరగడానికి. సర్వమంగళాని భవంతు. అలా మీరు ఆచరిస్తే ఖచ్చితంగా ఈ కుజదోషాలు, ఈ పెళ్లి కాని వాళ్ళందరికీ ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఒక్కటే ఒక సూత్రము, వివాహం కాని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒకటి, పాముల చుట్టూ పరిక్రమ, రావి చుట్టూ పరిక్రమలు ఎంతో సహాయం చేస్తాయి. సుభద్రా కళ్యాణం, సుభద్రను మనం చదివితే మంచిది. రుక్మిణీ కళ్యాణం, ఇలా ఏదైనా కళ్యాణం మనం చదివితే మనకు ఖచ్చితంగా కూడా వివాహం కావడానికి భగవంతుడి ఆశీస్సులు వస్తాయి. సర్వమంగళాని భవంతు. జయ గురుదత్.